ఆదాము మరణము లేనివాడిగా ఉండటానికి కారణం ఏంటంటే అమరుడు దేవుడు అమరుడైతే ఆ దేవుని కుమారుడైన ఆదాము ఎట్లా తయారు చేసిందంటే అమరుడు అమరుడు అంటే ఏంటంటే మరణము లేనివాడు ముగ్గురు ఉంటారు అమరులు ఒకటి దెయ్యం అది అమరుడు దెయ్యం ఎక్కడ చచ్చిపోయిందా ఎక్కడ చచ్చి సవాలు చూచారా దయ్యాల సవాలు దానికి శరీరం ఏమి ఉండదు మీరెట్లా చూడదు దెయ్యం ఎన్ని సంవత్సరాల నుంచి చెప్పండి దెయ్యానికి సంవత్సరాలు అంతము లేదు ఎందుకంటే దెయ్యాలంటే అమరులు మరణమే లేనివారు అందుకనే పరలోకములో ఇద్దానికి సిద్ధపడ్డది దెయ్యం నీ ప్రియ కుమారుణ్ణి ఈ ప్రజలందరినీ ఈ దేవదూతలను స్తుతించమంటావా నేను ముఖ్యం అనుకుంది లేదు నువ్వు కాదు నా కుమారుడు నీ కుమారుడా నీ కుమారుడు కాదు నేను ముఖ్యం వాదన ప్రతివాదన గొడవ పెరిగిపోయింది యుద్ధానికి సిద్ధపడింది ఏ దేవుని మీద యుద్ధం చేస్తే సాతాను ఓడిపోతానని తెలుసా తెలవదా తెలిసి ఎందుకు యుద్ధం చేసి గమనించండి తెలిసి ఓడిపోతారని యుద్ధం ఎవరు చేస్తారు మీలారా బలవంతుని మీద బక్కోడు యుద్ధం చేస్తే ఓడిపోతాడు వద్దునని తప్పించుకోవడం పోవటమే అడే అంతే కదా బక్కోడు ఉన్నాడు నాలుగెముకలు ఉన్నాడు గట్టి బలంగా ఉన్నాడు అది మీ దానికి పోతాడా దగ్గర పోతాడు వద్దురా అన్నారు నీ దాన్ని అన్నారు నీతో నీకు కొట్టుకోలేదు తప్పైందా ఉప్పైందా రెండు సంపలు వేసుకున్నా నాలుగు గుంజీలు అని తిత్త వద్దులే నువ్వు అసలు దెబ్బ కొడితే నేను ఏమైపోతా బొక్కి వద్దులే భయ భయ అంతే కదా అంటే బలవంతుడికి బొక్కడు ఎప్పుడైనా నోపడాల్సిందే దేవుడు బలవంతుడు సాతానుడు బలవంతుడే ఏనండి ఎందుకు యుద్ధానికి సిద్ధపడ్డాడంటే సాతానుడు అమరుడు దేవుడు ఎంత కొట్టుకున్నా పోయేదే ఉంది నేనేమన్నా సస్తనా చచ్చిపోయేది లేదు కదా దేవుడు అమరుడే అయినా సావడు నేను అమరుణ్ణే చావు లేని వాణ్ణి నేను చావు లేని వాణ్ణి నేనైతే చావు లేని వాడి నువ్వైతే కొట్టుకుంటే పోయేదే ఉంది నష్టం గెలిచే వస్తుంది పరలోకం కృష్ణవాణి అమోఘమైన జ్ఞానం గెలిచే వచ్చింది పరలోకం దేవుని సింహాసనం మీద నేను కొట్టుకుంటాను ఈ ప్రపంచాన్ని ఈ పరలోక రాజ్యాన్ని పరిపాలన చేస్తాను ఏంటి ధైర్యం అమరుడని అమర మరణంలో ఉన్నవాడని మరణం లేని వాడని వావ్ ఏంటి సాతాను యొక్క ఆలోచన ఏంటి దేవుడు అమరుడు రెండవది సాతానుడు అమరుడు మూడవది దేవదూతలు అమరులే ఇప్పుడు నాలుగవది ఆదాము కూడా అమరుడే మరణము లేనివాడు ఆదాము మరణించాలని దేవుని కోరిక కాదు దేవునికి కోరిక కాదు కానీ ఒక ఆజ్ఞ పెట్టాడు ఈ తోట పండ్లన్నీ తిన్ను కుమారుడా ఈ చెట్టు పండ్లన్నీ తిన్ను ఒక్క చెట్టు పండు నువ్వు తినలేదు ఆయన తినలేదు ఒక రోజు సాతాను వచ్చి వినండి వినండి సాతాను వచ్చి హౌ ఆర్ యు ఫైన్ అనగానే సాతాను అన్నాడు నువ్వు ఇక్కడ ఎందుకున్నవాళ్ళు ఇది నా తోట నువ్వెవరు అన్నాడు నీ పక్క తోట మనిషి అయితే దేవుడు ఎవరో చెప్పిండు ఆ తోట గురించి అన్నాడు నీకెందుకు చెప్పాలి అని నీకెందుకు చెప్పాలి నువ్వెవరు నీ పక్క తోట మనిషి నేను నువ్వెవరు నీ తోట నీకు నేనేం చెప్పను వెళ్ళిపోవాలి అంతే అకార్యం కూడా సోపుకొని పోయింది ఈ ఆదాము ఎంత చెప్పినా వింటాలేదు మళ్ళొక రోజు వచ్చింది ఆదాము బాగున్నావా బాగానే ఉన్నా ఈ తోట గురించి చెప్పుకోవాలని చెప్పిన దేవుడు అంటే నీకెందుకు చెప్పాలి అసలు నువ్వెవరు నన్ను ఎందుకు అడుగుతాను నువ్వెందుకు అడుగుతాను అన్నాడంతే ఈ సైతానికి మళ్ళా సిగ్గరి ఫస్ట్ సారి చెప్పట్లేదు రెండోసారి చెప్పట్లేదు మూడోసారి వచ్చిండు హలో ఫైన్ అంటాడా అసలు నువ్వు ఎందుకు వస్తాను ఊరికి నా దగ్గరికి ఎవరమ్మన్నా నిన్న అతనికి నా పని నేను చేసుకున్నాను నా పనులు నేను తింటాను ఊరిగా ఈ తోట గురించి అడుగుతాను నీ దేవుని గురించి అడుగుతాను ఎందుకు అడుగుతాను ఆయన కొంచెం ఘాటుగానే ఉండేవారు ఏది లొంగటాలే ఈ సంగతి ఏందో అనుకున్నా ఊక చూస్తాను మీ సంగతి ఏందో చూస్తాగు
अंत ऐश्वर्य अंदगत दिखी ना यमक यमक ना मंसमो नारी सुंदर प्रवेश सातान सुंद अब्बी चुदा मल्ला मन एंटा सिग्गे भूमि मीदे सैतन गाड़े मन को सिग्गु कल सिग्गुले सारे नरका सिग्गुले मुच्चट मुच्चट नीके मुच्चट क्रैस्त जीवित अदी अच्छे विपरीत वाल नी भक्ति अव्वेवर तो मुझे स्टार्टी सैता सैता अव्वम देवड़ अन्नी पानी तिमंडा चुप अला असल भार्य दी नी वो नीके पड़दानी मगन तो नीके पीत उपड़ वाली वस्तु अम्मा बागना बागना इध अभी कटू अंतना 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 रेल फस्ट रेल मी आये सड़न रेल को अलगे फस्ट नी भर्त नी भर्त नी नी भर्त लोपड़ी नी भर्त विधेयत कावाली नी भर्त मत विन इपड़ेमेंटे चवन वाल जाब राव भार्य माटे पड़ती मारी स्कूटी मीद पोता मनोड़े अटकरा ड्यूटीपोना सुशीलवा आये आम ईने टू मारी टेक्नजी मारी क एवरीवर साव चेयर एवर मट एवर भर्त मट इन का चाल प्राता रिमोट वो आड़ोल पवरफुल वंदना भर्त परलोक मेरे नरका अंत मनो लेर मी अंत शेडोल कंपन बैबल ज्ञानवंत कूड़ राे इटे कोंपूर्चे मैं अच्छा भाषा चेपाले सर्वनाशन आड़दे समस्ता वंदना परलोकराज्यं असल पोर आलोचन अध्यक्ष वंदना।